తాకకుండా జాగ్రత్త పడతారు. అందువలన భూగర్భ నీరు కలుషితం కాపాడదు. కాలుష్య నివారణ చర్యలు. మైనింగ్ ఆపరేషన్ సమయంలో ఎలాంటి వ్యర్థ జలాలు ఉత్పత్తి కావు. వ్యర్థపు డంపు చుట్టూరా గార్లెన్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఆ వ్యర్థపు డంపు నుండి కొట్టుకువచ్చే మట్టి రేణువులు ఇతర ఉపరితల నీటి వనరులతో కలిసి వాటిని కలుషితం చేయదు. మైనింగ్ గుంతలో పడే వర్షపు నీటిని సేకరించి చెట్ల పెంపకానికి మరియు దుమ్ము ధూళి అనర్చడానికి ఉపయోగిస్తారు. మట్టి నేల యొక్క కాలుష్యము. అధ్యయన స్థలంలోని 4 ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించి వాటిని పరీక్షించడం జరిగింది. ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా గని లీజు ప్రాంతంలో చెట్ల పెరుగుదలకు కావాల్సిన పోషక ఖనిజాలు తక్కువగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. తగు పాలల్లో ఎరువులు వేసి భూమి యొక్క పోషక విలువలను పెంచి గ్రీన్ బెల్ట్ను వాడతారు. కాలుష్య నివారణ చర్యలు. సాధారణంగా చెట్ల వేళ్ళు అధిక వర్షపాతం వలన మట్టి రేణువులు కొట్టుకోకుండా సహాయపడతాయి. ఇందుకు గాను తగిన రీతిలో తగిన చోట్లలో తగిన మొక్కలు పెంచుతారు. మైనింగ్ పీరియడ్ పూర్తయ్యేసరికి సుమారు 1,06,590 మీటర్ క్యూబ్ వ్యర్థం ఏర్పడుతుందని అంచనా వేయబడింది. సాధ్యమైనంత వరకు ఈ వ్యర్థాన్ని తవ్విన గుంతను బ్యాక్ ఫిల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. జీవ పర్యావరణంపై ప్రభావం. గనికి కేటాయించిన ప్రాంతంలో అక్కడక్కడ